ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఏంటిది ఈరోజు ప్రసన్న రాలేదు, నేనెవరు అని చూస్తున్నారా? ఐ మోను. ఈరోజు వీడియోలో టాపిక్ నేనే, అందుకని ముందు నేను వచ్చాను. పాపం ప్రసన్న కూర్చొని టెర్రస్ మీద ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటుంది వీడియో తీయడానికి ఎక్కడ బాగుంది అని. ఓకే, అందరికీ హాయ్ హాయ్ హాయ్, పెద్ద హాయ్. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఓకే, ప్రసన్న వచ్చేస్తుంది. బాయ్ బాయ్, విల్ మీట్ లేటర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు యునో ఐ హ్యావ్ ఏ స్పెషల్ ఫ్రెండ్ ఫర్ యూ. ఓకే, జనరల్గా పిల్లలకి, చిన్న పిల్లలకి పెట్స్ అంటే చాలా ఇష్టం. లైక్ పప్పీస్ అని, క్యాట్ అని, చిన్న చిన్నగా ఉంటాయి కదా, ముద్దుగా పట్టుకోవడానికి సో ఇష్టపడతారు. అలా కాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా వరకు పెట్స్ అనేవి కొన్ని ఇష్టం. అందులో బ్యూటిఫుల్గా, చూడగానే ముద్దుగా క్యూట్గా అనిపించేవి ర్యాబిట్స్ ఉంటాయి, వైట్గా చాలా బాగుంటాయి. సో టుడే ఐ హ్యావ్ ఏ ర్యాబిట్ ఫర్ యూ. యునో ఈరోజు ర్యాబిట్ వచ్చింది, సే హాయ్. హాయ్. ఈరోజు దీనికి నేను ఒక పేరు కూడా పెట్టాను, అండ్ ఇట్స్ నేమ్ ఈజ్ మోను. మోను సే హాయ్ టు ఆల్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఏంటి మోను గడు కన్ను కొడుతున్నాడు, ఏం జరిగింది? ఓహో, నేను ఇక్కడికి రావడానికి ముందే వీడు మీకు వచ్చేసాడా? హాయ్ ఐఎమ్ దిస్ ఈజ్ దిస్ అని చెప్పి చెప్పేసుకున్నాడా, అందుకే నవ్వుతున్నాడో మోను? ఓకే, సో ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు, ప్రతిరోజు అసలు మాట్లాడుకోవడమే టాపిక్ ఏంటి, ఆర్ ఏదైనా క్రాఫ్ట్ ఒకటే ఏంటి, అలా కాకుండా టుడే వీ ట్రై టూ థింగ్స్ అట్ ది సేమ్ టైం. ఇది యాక్చువల్గా నేను మేక్ చేశాను ఈరోజు. యాక్చువల్గా ఇంతకు ముందు నేను టెడ్డీ బేర్స్ నేర్చుకున్నాను, నేను ప్రీవియస్ వర్క్ చేసేటప్పుడు కొలీగ్ దగ్గర. ఇది ఫెల్ట్ అంటాం దీన్ని, అంటే మనకి నార్మల్గా టెడ్డీ బేర్స్ ఫర్ అయితే కొంచెం లాంగ్గా ఉంటుంది హెయిర్, ఇది అలా లాంగ్గా ఉండదు, చాలా ఫైన్ హెయిర్, చిన్నగా ఉంటుంది. సో నేను అప్పుడు నేర్చుకునేటప్పుడు ఇది ఎక్సెస్ అని కాదు, ఇది మిగిలిపోయింది అనమాట కొంచెం పీస్. ఈరోజు నా ఛానల్లో వీడియో చూపించడం కోసం అని చెప్పి దీన్ని నేను మేక్ చేశాను, అండ్ ఐ హోప్ ప్రతిరోజు వీడియోల్లో దీన్ని తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. నాకైతే చాలా నచ్చింది. చూసారా, యాక్చువల్గా అయితే ఇక్కడ మనం వేరేగా ఐస్ దొరుకుతాయి మనకి, అవి పెట్టుకోవాలి. నోస్కి కూడా వేరేది ఉంటుంది, ఇదైతే మౌత్ అనుకోండి, నోస్కి కూడా మనకి వేరేగా దొరుకుతాయి, అవి కొని పెట్టుకోవాలి. సో లేవని చెప్పేసి నేను థ్రెడ్ వేసేసి స్టిచ్ చేసేసాను ఇలాగా. ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు వీడియో కంటిన్యూషన్లో ఎలా కట్ చేశాను, ఏం చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను. సో మన వీడియోలో అయితే ఈరోజు దీన్ని ఎలా మేక్ చేయాలి, అండ్ దాంతోపాటు లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ ర్యాబిట్ ఆర్ సంథింగ్ చెప్పను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ స్టార్ట్ మేకింగ్ ఆర్ మోను. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది రిమైనింగ్ పీస్ కాబట్టి ఇలా తక్కువగా ఉంది. దీనికి సరిపడే లెంగ్త్ విత్లో నేను ర్యాబిట్ని కట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఎక్కువ పీసెసే కావాలి. టెడ్డీ బేర్స్ అంటే లవ్ బేర్స్ వీడియో ఆల్రెడీ ఒకటి నేను పోస్ట్ చేశాను, అందులో చూపించినట్టుగానే దీనికి కూడా ఎక్కువ పీసెస్ ఉండాలి. బాడీకి, హెడ్లో కూడా డిఫరెంట్ పీసెస్, ఇయర్స్కి వేరేగా, హ్యాండ్స్ వేరేగా, అన్నీ ఉండాలి. కాకపోతే నేను అలా కాకుండా కొంచెం సింప్లిఫై చేసుకొని దీన్ని మేక్ చేయడానికి ఈజీగా ఉండేలాగా చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి. చాలా సింపుల్గా టూ పీసెస్తోనే మేక్ చేసుకునేలాగా కూడా కటౌట్స్ అనేవి ఉన్నాయి ర్యాబిట్. అసలు ఇదంతా మాకెందుకు చూపిస్తున్నట్టు, మా దగ్గర అయితే ఫెల్ట్ కానీ ఫర్ కానీ లేదు కదా, మేము ఎలా చేస్తాం, ఇది మాకు టైం వేస్ట్ అని అస్సలు అనుకోవాల్సిన పని ఏమీ లేదు.
ఇది మనం టెడ్డీ బేర్ లాగా షోకేజ్ లో పెట్టుకోవడానికి కాదు హ్యాండ్ పప్పెట్ అంటే హ్యాండ్ కి పెట్టుకొని షో ఆఫ్ చేయడానికి కాబట్టి ఇది స్టిఫ్ గా నిలబడాల్సిన అవసరం లేదు మాక్సిమం అన్నమాట కాబట్టి ఏదైనా షైనీ ఆర్ గ్లిట్టరీగా థిక్ గా ఉండేలాంటి క్లాత్ తో ఆర్ ఏదైనా జీన్ క్లాత్ తో గానీ ఇంకేవైనా మీ అవైలబిలిటీని బట్టి అలా ఉండే ఏ మెటీరియల్తో అయినా సరే మీరు దీన్ని మేక్ చేసుకోవచ్చు యునో ఇట్ లుక్స్ సో గుడ్ వైట్ కలర్తోనే చేసుకోవాలా అంటే మోస్ట్లీ వైట్ ఈజ్ ప్రిఫరబుల్ ర్యాబిట్ కాబట్టి లేదు అంటే చిన్న చిన్న చేంజెస్తో అయినా చేసుకోవచ్చు హ్యావ్ ఎ ట్రై ఆన్ ఇట్ సో ఇప్పుడు యాక్చువల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో స్టోరీ అండ్ క్రాఫ్ట్ రెండు చూపించాలి అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం అన్నమాట చిన్నప్పుడు చాలా కథలే విని ఉంటాం కదా మనం కుందేలు మీద బోల్డ్ కథలు ఉన్నాయి ప్రతీ కథలో కూడా కుందేలుకు తెలివి ఎక్కువ అనేలాగనే మాక్సిమం ఆఫ్ కథలు అలాగే ఉంటాయి ఇప్పుడు పిల్లలకి ఎంతమంది చెప్తున్నారో కథలు అసలు పిల్లలకి కథలు ఉండేవి అనేవి తెలుసో లేదో కూడా కొంచెం డౌటే బికాజ్ ఇప్పుడు ఏంటంటే టైంపాస్కి వీడియో గేమ్స్ అని ఫోన్లో గేమ్స్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ వచ్చేసిన తర్వాత స్టోరీస్ చెప్పించుకోవాలి అనే లాంటి ఆలోచన కూడా వాళ్ళకి ఉండుండదు మనం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించుండం బెస్ట్ వే స్టోరీస్ చెప్పి వాళ్ళలో మోరల్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేయడానికి ఏదైనా క్రాఫ్ట్ యూజ్ చేసి చెప్పచ్చు మనం ఇప్పుడు ర్యాబిట్ చేస్తున్నాం కాబట్టి ర్యాబిట్కి చాలా స్టోరీస్ ఉన్నాయి సో మంచిగా ఏదైనా వన్ ఆర్ టూ చూస్ చేసుకొని చెప్పుకుంటే బాగుంటుంది నేను ఇందులో మీకు జస్ట్ ఒక కొన్ని ఐడియాస్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు తెలిసిన స్టోరీస్ని ఒకసారి రిమైండ్ చేయాలి రివైజ్ చేయాలి అనుకుంటున్నాను జనరల్గా అందరికీ ర్యాబిట్ అనగానే గుర్తొచ్చే స్టోరీ ర్యాబిట్ అండ్ టార్టాయిస్ కుందేలు తాబేలు కథ చిన్నప్పటి నుంచి విని విని వినే ఉంటూ ఉండుంటాం మనలో చాలామంది అంటే పరుగు పందెంకి వెళ్తాయి కదా ఆ స్టోరీయే నేను చెప్తున్నాను సింపుల్గా టూ లైన్స్లో వన్ మినిట్లో ఫినిష్ చేసేస్తాను ఎందుకంటే ఒక్క స్టోరీ చెప్పే ఆపేయాలి అనుకోవడం లేదు మీరు మీ నరేషన్ స్కిల్స్ యూజ్ చేసుకొని ఇంకెంత లాంగ్గా ఆ స్టోరీస్ని పెంచుకుంటూ చెప్తారు అనేది మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ స్టోరీ ర్యాబిట్ అండ్ టార్టాయిస్ స్టోరీ అనగనగా ఒక కుందేలు తాబేలు ఉండేవి కుందేలు ఎప్పుడు తాబేలను వెక్కిరిస్తూ ఉండేది నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు అని చెప్పి అప్పుడు తాబేలు లేదు నేను కూడా తొందరగానే రాగలను అని చెప్పి అంటుంది అయితే రిమైనింగ్ ఉండే యానిమల్స్ అన్నీ కూడా సరే అయితే మీ ఇద్దరికి పరుగు పందెం పెడతాము ఎవరు ఫస్ట్ పరిగెత్తి ఆ లైన్ని క్రాస్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పి అంటాయి సరే అని చెప్పి ఇద్దరు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తారు కొంచెం సేపు తర్వాత కుందేలు ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది కుందేలు సగం దూరం వచ్చేసింది కానీ తాబేలు ఇంకా అక్కడెక్కడో స్టార్టింగ్లోనే కనిపిస్తుంది తాబేలు చాలా నెమ్మదిగా వస్తుంది కదా ఇంకొంచెం దూరం పరిగెట్టింది కుందేలు ఇంకా తాబేలు చాలా దూరంలోనే ఉంది ఇది ఎలాగూ నన్ను ఓడించలేదులే అని చెప్పి కుందేలు చిన్న కునుకు తీద్దా అని చెప్పి పడుకుంటుంది దానికి బాగా నిద్ర పట్టేసి భజ్జునిపోతుంది అప్పుడు తాబేలు నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పరిగెట్టుకుంటూ ఆ లైన్ని దాటేస్తుంది అప్పుడు కుందేలుకి తెలివి వస్తుంది అయ్యయ్యో నేను నిన్ను గేలి చేశాను కానీ నువ్వే ఫస్ట్ వచ్చావు అని చెప్పి ఇంకేం చేయలేక ఊరుకుంటుంది ఇంకో స్టోరీ లైన్ అండ్ ర్యాబిట్ ఇది కూడా కుందేలు తెలివైనది అని చెప్పేలాంటిదే ఇందులో ఏంటంటే ఒక లయన్ కుందేలు ఇంకా చాలా యానిమల్స్ ఫారెస్ట్లో ఉంటాయి మనం అడవిలో కుందేలు లైన్ ఉందని చెప్తే పిల్లలు వెంటనే అడుగుతారు అవి తప్ప ఇంకేం లేవా అని చెప్పి సో వాళ్ళ డౌట్స్ కూడా ముందే మనమే ఏం క్వశ్చన్ వేస్తారు అనేది గుర్తుంచుకొని స్టోరీ నరేట్ చేస్తే చాలా బాగుంటుంది లేకపోతే మనం వాళ్ళు ఐ మీన్ స్టోరీ ఫినిష్ అయ్యేలోపు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసరికే సరిపోతుంది సో అనగనగా ఒక అడవిలో బోల్డ్ యానిమల్స్ ఉన్నాయి అందులో లయన్ అంటే అన్నిటికీ చాలా భయం బికాజ్ లయన్ ఈజ్ కింగ్ ఆఫ్ ఫారెస్ట్ కాబట్టి సో ఏమవుతుంది అంటే లయన్కి చాలా ఆకలి వేస్తుంది
అప్పుడు ఏం చేస్తుంది, లయన్ వేటకెళ్ళి యానిమల్స్ని చంపేసి తినేస్తూ ఉంటుంది. ఇలా లాభం లేదు అని చెప్పి మిగిలిన జంతువులన్నీ సింహంతో వెళ్ళి మాట్లాడతాయి, ఇలా మీరు వచ్చి చంపేయద్దు, మేమే రోజుకొకరిని మీ దగ్గరికి తీసుకొస్తాం అని చెప్పి. సరే ఇదేదో బాగుంది, నేను కూడా ముసలైపోతున్నాను, వేటాడలేను కాబట్టి వాళ్ళే నా దగ్గరికి వస్తారు అని చెప్పి అనుకుంటాయి. అలా రోజుకొక యానిమల్ సింహానికి దగ్గరికి వెళ్తాయి ఫుడ్గా అన్నమాట. ఈసారి ర్యాబిట్ టర్న్ వచ్చింది. కుందేలు ఆలోచిస్తుంది ఏం చేసైనా సరే ఇది తప్పించుకోవాలి అని చెప్పి. మామూలుగా భోజనంగా వెళ్ళే యానిమల్స్ 12 o'clock వెళ్తే ర్యాబిట్ కొంచెం లేట్గా వెళ్తుంది. సింహానికి కోపం వస్తుంది, ఎందుకు నువ్వు లేట్గా వచ్చావు, ఈరోజు నీ వంతు కదా, రావాలని తెలీదా, నేనంటే నీకు భయం లేదా అని చెప్పి గట్టిగా గర్జిస్తుంది. కుందేలు భయపడిపోతుంది అన్నమాట. లేదు రాజా లేదు, నేను మీ దగ్గరికనే బయలుదేరాను, వస్తుంటే తోవలో ఇంకొక సింహం కనిపించింది, నేనే ఈ అడవికి రాజుని, నువ్వు వెళ్తున్న సింహం అసలైన రాజు కాదు, నేనంటే చాలా భయం దానికి అని చెప్పి నన్ను తినేస్తాను, ఇక్కడే ఉండు నువ్వు అని నన్ను ఆజ్ఞాపించింది అని చెప్తుంది కుందేలు. అప్పుడు ఆ సింహం, ఏంటి ఈ అడవిలో ఇంకో సింహం ఉందా, అదే రాజందా, ఎక్కడుంది చూపించు, నేను వస్తాను అని చెప్పి అంటుంది. రండి రాజా వెళ్దాము అని చెప్పి కుందేలు సింహాన్ని తీసుకొని వెళ్తుంది. అలా అలా ఎక్కడికి తీసుకెళ్తుంది, ఒక బావి దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకువెళ్ళి సింహానికి, ఇదిగోండి రాజా ఇందులో ఉంది, నేను చెప్పిన ఇంకో సింహం, అదే రాజు అంటుంది, కావాలంటే చూడండి అని చెప్పి అంటుంది. అప్పుడు సింహం ఇలా బావిలోనికి తొంగి చూస్తుంది. చూడగానే సింహం కనిపిస్తుంది అందులో. ఆహా నువ్వు చెప్పింది నిజమే, ఇందులో ఇంకో సింహం ఉంది, గట్టిగా గర్జిస్తుంది సింహం. ఎవరు నువ్వు, నేనే ఈ అడవికి రాజుని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. కానీ ఆ బావిలో కనిపిస్తున్న సింహం కూడా అచ్చం అలాగే అంటుంది, ఆహా దీనికి ఎంత పొగరు అని చెప్పి, నేను దీన్ని చంపేస్తానని చెప్పి సింహం బావిలోకి దూకేస్తుంది. దూకిన తర్వాత ఏమవుతుంది, పాపం ఆ సింహం, పిచ్చి సింహం, అమాయక సింహం, ఆ నీటిలో కనిపించేది దాని ప్రతిబింబం అని తెలియక అందులో దూకేసి చచ్చిపోతుంది. ఇలా కుందేలు తన తెలివితేటలను ఉపయోగించి సింహం బారి నుంచి తప్పించుకుంటుంది. మిగిలిన అన్ని జంతువులు కూడా కుందేలు తెలివితేటల్ని మెచ్చుకుంటుంది. నీ వల్ల సింహం వల్ల మనకి కలిగే నష్టం, అపాయం తీరిపోయింది అని. ఇలా చాలా 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 కథలు ఉన్నాయి. ఫస్ట్ కథలో మనం చెప్పుకున్నాం కదా తాబేలు కుందేలు కథ, దీన్నే కొంచెం ప్రొలాంగ్ చేస్తూ న్యూ వెర్షన్లో చెప్పుకుందాం. ఈసారి ఏంటంటే రన్నింగ్ రేస్ కాదు, ఇలా ఆ రన్నింగ్ రేస్లో తాబేలు గెలిచినా సరే నిజానికి కుందేలు తాబేలు పోటీలో ఎప్పుడూ కుందేలే గెలుస్తూ ఉండాలి, ఎందుకంటే కుందేలు ఫాస్ట్గా పరిగెడుతుంది కదా. ఫస్ట్ చెప్పుకున్న స్టోరీలో కుందేలు పడుకుని పోయింది కాబట్టి టార్టాయిస్ వెళ్ళింది, విన్ అయిపోయింది. కుందేలు ఇప్పటికీ కూడా ఎక్కిరిస్తూనే ఉంటుందన్నమాట, నువ్వు నెమ్మదిగా వస్తావు, పరిగెట్టలేవు, నాలాగా ఫాస్ట్గా రాలేవని చెప్పి ఫ్రెండ్స్ ముందు గేలి చేస్తూ ఉంటుంది. అలా అవుతూ ఉంటే ఒకసారి కుందేలు తాబేల్ని ఇంటికి పిలుస్తుంది అన్నమాట, భోజనానికి రా, మన ఇద్దరం ఈరోజు మా ఇంట్లో నీకు లంచ్ రెడీ చేస్తాను అని చెప్పి. తాబేల్ నెమ్మదిగా వస్తుంది కదా, వచ్చేసరికి కాస్త ఆలస్యం అయ్యింది. తాబేల్ రాగానే కుందేలు ఏమంటుంది తెలుసా, అయ్యో ఫ్రెండ్ నువ్వు ఇంత లేట్గా వచ్చేవేంటి, నీకోసం చూసి చూసి ఇప్పుడే నేను తినేసాను తెలుసా, ఇంత స్లోగా వస్తే ఎలా చెప్పు అని కావాలనే తాబేల్ని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆ విషయం తాబేల్కి అర్థమవుతుంది. సరేలే నాకు టైం వస్తుంది నేను చెప్తాను అనుకుంటుంది తాబేలు. ఈసారి తాబేలు కుందేలుని ఇంటికి పిలుస్తుంది, నువ్వు మా ఇంటికి భోజనంకిరా, మా ఇంట్లో నేను ఈసారి డిన్నర్ అరేంజ్ చేస్తాను అని. అప్పుడు కుందేలు వెళ్తుంది. తాబేలు ఒక మంచి ఉపాయం ఆలోచించింది, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, లాభం లేదు అని చెప్పి. ఏం ఆలోచించింది, కుందేలు కరెక్ట్గా టైంకి వచ్చింది. అయ్యో ఫ్రెండ్ వచ్చావా, అగో నూతి దగ్గర బకెట్లో నీళ్లున్నాయి, కాళ్ళు కడుక్కొని రా అని చెప్పి చెప్తుంది. పాపం తాబేలు ఇల్లు ఏంటంటే చిన్న ఇల్లు, ఇంటి ముందు పెద్ద వసారా, దాని ముందు నుయ్యి ఉంటుందన్నమాట. సో ఆ నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కొని వచ్చేసరికల్లా ఆ తోవంతా తారు వేసేసి ఉంచుతుంది. కాలు కడుక్కొని కుందేలు గబగబా దాని మీద నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంట్లోకి రాగానే తాబేలు అంటుంది, అయ్యో ఫ్రెండ్ నువ్వు ఇలా వచ్చావా, కాలు చూడు ఎలా ఉన్నాయో మళ్ళీ కడుక్కొని రా అని. ఇలా ఒక 2-3 సార్లు జరుగుతుంది. అప్పుడు కుందేలు నీరసించిపోద్ది అనమాట, చాలాసార్లు అలా జరిగేసరికి నీరసించిపోయి నువ్వు కావాలని ఇలా చేసావు కదా అని అడుగుతుంది. అవును నీకు బుద్ధి చెప్పాలని చేశాను, మనం ఫ్రెండ్స్ కదా ఎప్పుడు ఇలా ఉండకూడదు అంటుంది. అప్పటి నుంచి కుందేలు తాబేలతో స్నేహంగా ఉంటుంది. ఫైనల్లీ మన మోను రెడీ అయిపోయాడు. మీరు కూడా ఇలా రకరకాలుగా ఏవైనా క్రాఫ్ట్స్ చేస్తూ మీ పిల్లలకి స్టోరీస్ చెప్పారు చూసారుగా, వీడియో ఎలా ఉంది,
బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మోను నువ్వు కూడా చెప్పు ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ టు ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. సే బాయ్ మోను. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ కనెక్టెడ్ టు ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. బాయ్ బాయ్.